గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో గజ్వేల్ క్లబ్ ఆధ్వర్యంలో దివంగత ఎమ్మెల్యే సోలిపిట రామలింగారెడ్డి సంస్కరణ సభ నిర్వహించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, నందిని సిద్ధారెడ్డి ప్రసాద్, దేశపతి శ్రీనివాస్, చైర్మన్ ప్రతాప్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, అమరావతి జెడ్పీటీసీ మల్లేశం మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రామలింగారెడ్డి జర్నలిస్ట్ గా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రామలింగారెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు. ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రసంగించారు. 11వ తేదీ అయిపోయిన తర్వాత, ఆ దినం అయిపోయిన తర్వాత పెట్టండి అనడం వల్ల మేము ఆగినాం. కానీ విరాహన్ గారు గజ్వేల్ తో కానీ జర్నలిస్ట్ గా మీతో ఉండేటువంటి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వారి యొక్క సంతాప సభను గజ్వేల్లో ఏర్పాటు చేశారు. లింగన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాస్తవానికి నేను ఆయన ఎప్పుడు కూడా లింగన్న అని చాలా ఆత్మీయంగా పిలుచుకోండి. ఒక సోదర భావం ఉండేది మా ఇద్దరి మధ్య. నేను ఎప్పుడు వాటిని రామలింగారెడ్డి గారు అని గాని, రామలింగారెడ్డి అని గాని పిలిచిన సందర్భమే లేదు. 1998-99 నుంచి ఒక జర్నలిస్ట్ గా వారి పరిచయం నాతో ప్రారంభమై మేము కలిసి తెలంగాణ ఉద్యమంలో గాని, శాసనసభలో గాని, అనేక ఉప ఎన్నికల్లో గాని కొన్ని రోజుల తరబడి, కొన్ని వేల గంటల కొద్దీ మా ఇద్దరి మధ్య ఒక అభినాభావమైనటువంటి సాన్నిహిత్యం, అనుబంధం ఉండేది. నేను ఎప్పుడు మాట్లాడినంటే, నేను వెళ్లేసరికి డాక్టర్ ఉండేవాడు. ఇద్దరం కలిసి పేషెంట్ ను మొత్తం డాక్టర్ల టీం అంతా కలిసి చూడడం, లింగన్న ఆరోగ్య పరిస్థితి మీద ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ తర్వాత బయటకు రాగానే ఆ డాక్టర్ గారు కనీసం ప్రతిసారి కూడా 8 నుంచి 10 నిమిషాలు రామలింగారెడ్డి గారి గురించి మాట్లాడేవాడు. ఆయన మంచితనం గురించి, ఆయన సింప్లిసిటీ గురించి, అయ్యో పాపం ఆయన నిర్లక్ష్యం చేసిందని ఒక ఆత్మీయత డాక్టర్ గారి దగ్గర చూశాను. ఆయన ఎంత బిజీ డాక్టర్ అంటే, ప్రతి నిమిషం ఒక పేషెంట్ ని చూసేంత బిజీ డాక్టర్. 700 పడకల ఆసుపత్రి అది. భారతదేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి అంటే ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ, 700-bedded హాస్పిటల్ సింగిల్ ప్లేస్ లో. అంత బిజీ డాక్టర్ కూడా ఆ రామలింగన్న గురించి ఏంటండి, నాకు అసలు ముందు ఆయన ఎట్లన్నా నేను బతికించాలండి, నేను ఆయన బతికించడమే నా ఇది అనేటువంటి ఒక ఆదర్శ ప్రజాప్రతినిధిగా, కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు అహర్నిశలు అవిశ్రాంతంగా పోరాడిన ఓ తెలంగాణ పోరాట యోధుడిగా, ఇలా వివిధ రూపాల్లో కీలకమైన పాత్ర పోషించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చరిత్రలో సంపాదించుకున్నటువంటి రామలింగన్న లేరు, మనకు అందనంత దూరాన వెళ్ళిపోయారు అనే చేదు నిజం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. భారీ బహిరంగ సభలు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించాము. ఆ సభలో లింగన్న పోషించిన పాత్ర నిజంగా చిరస్మరణీయమైంది. 1994 మార్చి ఇరవై పడిన ఒక చారిత్రాత్మక చర్చనీయాంశమైన ఘట్టం ఈ ప్రాంతంలో జరిగింది.